మాధవ గాడ్గిల్ ఒక రిపోర్టు స్పష్టంగా ఈ విపత్తులకు సంబంధించి ఇచ్చారు. అందులో ఆయన ఏం చెప్పారో చెప్తున్నాను. పశ్చిమ కనుమల్లో 75%, ఇంతకుముందే కోట్ చేశాను, చాలా సున్నితమైన ప్రాంతం ఉంది. ఆ సున్నితమైన ప్రాంతం ఒక్క కేరళలోనే ఒక 18 పర్యావరణ సున్నిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సున్నిత ప్రాంతంలో ఇష్టారీతిన నిర్మాణాలు, క్వారీలు అంటే మైనింగ్ లాంటివి చేస్తున్నారు. అలా చేస్తే కొండ చర్యలు విరిగిపడితే గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇచ్చాయి. అలాగే 2011లోనే ఈ సున్నిత ప్రాంతాలపై హెచ్చరిక ఉంది, చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోలేదు. అయితే 75% సున్నిత ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి మైనింగ్ చేయకపోతే, లేకపోతే పర్యావరణ అనుమతులు ఇవ్వకపోతే, లేకపోతే లైక్ టూరిజాన్ని డెవలప్ చేయకపోతే డెవలప్మెంట్ ఎలా సాధ్యమవుతుందని చెప్పి ఆ తర్వాత ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ తోటి యొక్క కమిటీ వేశారు. సో కస్తూరి రంగన్ కమిటీ ఏం చేసిందంటే ఆ 75%ని 37%కి తగ్గించింది. ఆ తర్వాత క్వారీలు మొదలయ్యాయి, అక్కడ మైనింగ్ జరిగింది, ఆ తర్వాత ఇబ్బడి ముబ్బడిగా టూరిస్ట్ స్పాట్లు వెలిశాయి. సో దేని కారణంగా ఇదంతా జరుగుతుందని చెప్పడానికి గాడ్గిల్ రిపోర్టే ఒక ఉదాహరణ. సో సైన్స్ ఎలా చెప్తుంటే కేరళని మేము కోట్ చేశామని చెప్పేసి జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు. సో సమస్య ఇక్కడ వచ్చింది, మీరేం చెప్తారు? నేను సత్యా గారు ఇక్కడ ఒక విషయం స్పష్టంగా మాట్లాడేది, పంచాంగకర్తలు అందరూ ఏమి రాశారో అది ఖచ్చితంగా రాశారు, నేను ఏకీభవిస్తాను. అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరగడం అంటే సహజంగా ఇప్పుడు వర్షాకాలము కొంత ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అనేది మనం వింటూనే ఉన్నాం. కానీ సునామీ అనేది ఒక విశేషమైన స్థితి, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. అవును. అలాగా పంచాంగంలో మనకేంటి చాలా స్పష్టంగా మనకు చెప్తున్నారు ఏంటంటే ఈ సంవత్సరం ఈ క్రోజనామ సంవత్సరంలో విపరీతమైన వైపరీత్యాలు జరుగుతాయి, అంటే సునామీ లాంటిది ఇంకా జరుగుతుంది, ఇక్కడతో ఆగిపోలేదు. నేను జ్యోతిష్యం తెలుసు, నాకు పంచాంగం రాయడం నాకు చేత కాదు, కానిప్పటికీ పంచాంగాన్ని చూసి మేము చెప్తాం కాబట్టి మేము చెప్తున్న అందులో తీసుకుని అందులో నుండి చక్రాలు తీసుకుని మనం రాసిన విధానం చూసిన చదివిన విధానం పడకని చెప్తుంటే మనకు తెలిసిన విషయం అంటే ఇదే వైపరీత్యాలు ఇంకా కొంతకాలం కంటిన్యూ అవుతుంది. కొంతకాలం ఇప్పుడు ఈ నెలలో కూడా కొన్ని కనబడుతున్నాయి. ఇంకా ఇప్పుడు నెలలో నేను అక్కడ బోర్డు కూడా ఈ నెలలో జరగబోయేది కూడా మనం రాసి పెట్టి ఉంచాము. సో ఇది జరుగుతాయి స్పష్టంగా మనకు కనబడతాయి, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ప్లానెట్స్ వల్ల ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కాంబినేషన్ ఎలా జరుగుతుంది, ఇంతకుముందు ఎలా జరిగింది, ఇప్పుడు ఆయన చెప్పినట్టుగానే అంటే మనకు ఉగాది నాడు శని కుజుల కాంబినేషన్లో 45 రోజులు అక్కడ జరిగిన భీభత్సం అది కంటిన్యూ అవుతుంది ఇంకా, అది దాని ప్రభావం కనిపిస్తుంది. మొట్టమొదటి పంచాంగం చదివినప్పుడు అప్పటి నుండి చెప్పుకుంటూ వచ్చాం వైపరీత్యాలు జరుగుతాయని. అలాగే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా ఏంటంటే సైంటిఫిక్గా వాళ్ళు అన్ని బుక్స్లో రాసాను, మనలాగే వాళ్ళ ఒక బుక్ ప్రచురణ చేసి ప్రజలకు చెప్పి ప్రభుత్వానికి చెప్పి ప్రభుత్వం దాన్ని ఏకీభవించి ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేసి అక్కడ ఇంకేదో టూరిజం డెవలప్మెంట్ చేయకుండా ఉంటే ఆ కథ వేరు. మనం వాళ్ళు చెప్పిన దాంట్లో 8000 మంది చచ్చిపోతాను చెప్పట్లే కదా అక్కడను. సో ఇక్కడ ఏంటి వైపరీత్యాలన్న విరి విపరీతంగా ఉన్నదాన్ని మేము కోట్ చేస్తున్నాం. ఇక్కడ మామూలుగా జరిగే ఈ మీరు అన్నట్టుగా వరదలు పోవడం కంటే ఇంకా మనం చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సునామీ లాంటిది జరిగే అవకాశం ఉంటుంది, అంటే అంత మరీ కాకపోయినప్పటికీ అంత వైపరీత్యం కనబడే ప్రమాదాలు రిపోర్ట్ 11లో ఇచ్చారు కదా, మరి ఈ సంవత్సరమే ఎందుకు వచ్చింది ఇబ్బంది? ఇన్ని సంవత్సరాల్లో ప్రమాదం ఉందని మాత్రం చాలా ఈ సంవత్సరం రావటానికి ఎందుకు అంటే మీరు క్రోధినామ సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడ ఇంపాక్ట్ చూపిస్తుంది.